జగన్మోహన్ రెడ్డి పాలనకి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. షెడ్యూల్ ఎప్పుడొస్తుందా అని చెప్పేసి ఆతృతతో ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే తాను భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో జైల్లో ఉన్నప్పుడు బ్రిటిష్ పాలనను పూర్తిగా రీసెర్చ్ చేసి బయటకు వచ్చి అవాస్తవాలతో అలివి కాని ప్రామిసులతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమం అనేటువంటి ఒక బూచి చూపించి సంక్షేమం ముసుగులో భారీ దోపిడీ రాష్ట్రంలో చేసినారు. ఒక దొంగల ముఠా రాష్ట్రం మీద పడితే ఎట్లా అయితే గ్రామాల మీద పడి దోచుకు తింటారో అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రం మీద పడి విచ్చలవిడిగా దోచుకొని ఏదైతే బ్రిటిషర్సు సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశాన్ని లూటి చేశారో అదేవిధంగా పోలీసుని తన సొంత సైన్యంలాగా వాడుకొని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతూ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి భయభ్రాంతుల్ని చేసి పరిపాలించాలని చెప్పేసి నేను అనుకున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా తేలిగ్గా అయితే ఏం లేరు. బ్రిటిషర్స్నే వ్యతిరేక పోరాటం చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతోమందిని చూసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం. సైకోని తరిమేద్దాం ఈ స్లోగన్తో రేపు ఎన్నికల్లో మరి అందరూ కూడా ఈ సైకోని రాష్ట్రం నుంచి తరిమేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదైతే నువ్వు సంక్షేమం అని అన్నావో నేను ఆయన ముఖ్యమంత్రి అయిన 4 మాసాల్లోనే చెప్పి ఆయన చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్తున్నాడు అనేటువంటి మాట అది పెరిగి పెరిగి ఇంకా భారం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన సంక్షేమం ఇచ్చేది 10 రూపాయలు అయితే ప్రజల దగ్గర నుంచి పీల్చుకు తినేది 1000 రూపాయల దగ్గర తీర్చు అన్ని రకాలుగా 1000 రూపాయలు లాగేసుకుంటున్నాడు. 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు లాగేసుకుంటున్నాడు. అది ప్రజలకి అర్థమైంది తన సంక్షేమం డొల్లని ఇతను ఒక పాలకుడిగా పరికిరాడనని చెప్పేసి కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు.